జనాయ స్థితాగం
పఠామి సంస్కృతం నిత్యం, పఠామి సంస్కృతం నిత్యం, పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృత మాతరం, వందే సంస్కృత మాతరం, సంస్కృతస్య ప్రసారాయ, సంస్కృతస్య ప్రసారాయ, నైజం సర్వం దదామ్యహం, నైజం సర్వం దదామ్యహం, సంస్కృతస్య సదా భక్తో, సంస్కృతస్య సదా భక్తో, వందే సంస్కృత మాతరం, వందే సంస్కృత మాతరం, సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే యజన్, ఆత్మానమాహుతం మన్యే, ఆత్మానమాహుతం మన్యే, వందే సంస్కృత మాతరం, వందే సంస్కృత, వందే సంస్కృత మాతరం, వందే సంస్కృత మాతరం, జయతు సంస్కృతం జయతు భారతం, జయతు సంస్కృతం జయతు భారతం, వదత సంస్కృతం జయతు భారతం, వదతు సంస్కృతం జయతు భారతం. హే దేవా, హే దేవా, మమ కృతే, మమ కృతే ఉత్తమ ఉత్తమ స్నానం స్నానం దదాతు. హే దేవా, హే దేవా, మమ కృతే, మమ కృతే ఉత్తమ ఉత్తమ ఆరోగ్యం, ఆరోగ్యం, ఆనందం, ఆనందం, ఐశ్వర్యం చ, ఐశ్వర్యం చ దదాతు, దదాతు ఇతి, ఇతి మనసా, మనసా వచసా, వచసా కర్మణా, కర్మణా ప్రార్థయామి, ప్రార్థయామి నమస్కరోమి, నమస్కరోమి సర్వే జనాః, సర్వే జనాః సుఖినో భవంతు, సుఖినో భవంతు సర్వేషాం, సర్వేషాం తన్మంగళాని భవంతు, తన్మంగళాని భవంతు. ధన్యవాదాలు, నమస్కారః, శుభ సాయంత్రం, మహా శుభ సాయంత్రం, శుభ సాయంత్రం. మమ నామ తిరుమలేశః, మమ నామ తిరుమలేశః, పరిచయః, మమ నామ, మమ నామ, మమ నామ, మమ నామ శేషు శర్మ, మమ నామ శైలజ, మమ నామ నాగేశః, మమ నామ గాయత్రి, మమ నామ మధుసూదన రావు, మమ నామ నారాయణ స్వామి, మమ నామ ప్రకాశ రావు, మమ నామ శేషు శర్మ, మమ నామ రవీంద్ర శేఖర్, మమ నామ నిహారిక, మమ నామ ఉషా, మమ నామ కళావతి, మమ నామ వేణు, మమ నామ మల్లికార్జునరావు, మమ నామ తేజశ్రీ, మమ నామ సుజాత, మమ నామ, మమ నామ అనురాధ,
మమ నామ జయ ప్రకాష్. మమ నామ గాయత్రి. మమ నామ వెంకటేశ్వర ప్రసాద్. మమ నామ మమ నామ మమ నామ మమ నామ మమ నామ మల్లికార్జునరావు. ఓకే, మనం అందరం దేనికోసం వచ్చామండి ఇక్కడికి? సంస్కృతం. మీరు చక్కగా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. కొంచెం వచ్చండి, అంతా రాదు. మీరు సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు చక్కగా. కొంచెం వచ్చు, అంతా రాదు. కించిత్ అహం వదామి. అందరు కూడా మమ నామ అని ఏ భాషలో చెప్పారు? మీ పేరు సంస్కృతంలో చెప్పారు. మరి నేను మమ నామ సంస్కృత భాష అని చెప్పానా? నేను చెప్పలేదు. మమ నామ అంటే ఏంటి? నా పేరు. నా పేరు అని నేను చెప్పానా? మరి మీరు ఎట్లా తెలుసుకున్నారండి? సంస్కృతం కొంచెం. అంటే మన లోపల సంస్కృతం అనేది ఉన్నది, సంస్కృత భాష అనేది ఉన్నది. దాన్ని ఏం చేసినాం మనము? వాడలేదు. వాడట్లేదండి. తాళం వేసి లోపల దాచిపెట్టాం. జ్ఞానాన్ని దాచిపెడితే ఏమవుతుంది? తరిగిపోతుంది. ధనాన్ని దాచిపెడితే పెరుగుతుంది. జ్ఞానాన్ని పంచుకుంటే పెరుగుతుంది. కాబట్టి మనలో ఉన్న సంస్కృత జ్ఞానాన్ని మనం ఏం చేసాము? దాచిపెట్టాం. దానివల్ల ఏమవుతుంది? సంస్కృత జ్ఞానం అనేది తరిగిపోతూ వస్తుంది. ఆంగ్ల జ్ఞానాన్ని పెంచుకున్నాం, తెలుగు జ్ఞానాన్ని పెంచుకున్నాం, హిందీ జ్ఞానాన్ని పెంచుకున్నాం, కానీ సంస్కృత జ్ఞానాన్ని మాత్రం పెంచలేదు. దాన్ని లోపల పెట్టి తాళం వేసాం. దానివల్ల ఏమవుతుంది? దాంట్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఎక్కడ కూడా సంస్కృతం అనేది మనకు పైకి రాకుండా చేసింది అనమాట. దాన్ని చేసుకుంటా. సంస్కృతం అనేది మనం పంచడం లేదు, మాట్లాడడం లేదు, పెంచడం లేదు. దానివల్ల ఏమవుతుంది? సంస్కృత జ్ఞానం అనేది లుప్తమైంది. లుప్తమైంది అంటే కనిపించకుండా పోయింది. అందుకే మనం ఈరోజు నుంచి 21 రోజులు 21 డేస్ అంటే అర్ధమండలం, మండలం అంటే 40 రోజులు, అర్ధమండలం అంటే 20 రోజులు. 20 రోజుల్లో మనం సంస్కృతంలో మాట్లాడతాం. 20 రోజులైంది, మొదటి రోజే మాట్లాడాం మమ నామ అని అందరు చెప్పేశారు. కాబట్టి మన లోపల సంస్కృతం అనేది ఉన్నది. దాని ఉన్నది అన్న విషయాన్ని మనం కొంచెం తెలుసుకుంటాం. తెలుసుకొని దాన్ని అభ్యాసం చేస్తాం, అంతే. ఇక్కడ మనం నేర్చుకునేది ఏం లేదు, తెలుసుకునేదాన్ని అభ్యాసం చేయడమే ఈ యొక్క తరగతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ తరగతిలో వ్రాయడము చదవడం ఏమి ఉండదు, కేవలము వినడము అనడము, లిజనింగ్ స్పీకింగ్, LSRW అని ఉంటుంది మొత్తం భాష నేర్చుకోవడానికి. ముందుగా ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్. కానీ మన పాఠశాలలో ఏం నేర్పిస్తారు? ముందు రైటింగ్ నేర్పిస్తారు, తర్వాత రీడింగ్ నేర్పిస్తారు, తర్వాత అనడం నేర్పిస్తారు, తర్వాత వినడం నేర్పిస్తారు. రివర్స్ వస్తుందన్నమాట. అంటే పూర్తి వ్యతిరేకంగా మన పాఠశాలలో నేర్పిస్తారు. అందుకనే మీరు అందరు ఏం చేశారు, పెన్ను పేపరు పక్కన పెట్టుకొని మమ నామ అని రాసుకున్నారు. అది వదిలేయండి. మస్తకం లేని వారికి పుస్తకం అవసరం. మన అందరికీ మస్తకం ఉంది. కాబట్టి దీన్ని మనం ఎక్కడ రాసుకోవాలి? మస్తకంలో రాసుకోవాలి. పుస్తకం అనేది వదిలేయాలి. ఈరోజు నుంచి పుస్తకం అనేది మనకు కనిపించకూడదు, మన మస్తకంలోనే రాయాలి. అయ్యో నాకు రాయకపోతే గుర్తుండదండి, మెమరీ పవర్ తక్కువ, నాకు 60 ఏండ్లు 80 ఏండ్లు అని మనం అనుకుంటాం. కానీ మనం సినిమా హాల్కి వెళ్తాం, 2 గంటల సేపు కూర్చుంటాం, కానీ అక్కడ సినిమా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తాం.
అరవై ఏళ్ళ వాళ్ళు, ఇరవై ఏళ్ళ వాళ్ళు, ఆరేళ్ళ వాళ్ళు, ఎనభై ఏళ్ళ వాళ్ళు, వంద ఏళ్ళ వాళ్ళు అందరు చెప్పేశారు. మరి అక్కడ సంస్కృత మెమొరీ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రద్ధ, ఏకాగ్రత అక్కడ పెట్టాం కాబట్టి. ఇంటికి వచ్చిన తర్వాత హీరో పేరు, హీరోయిన్ పేరు, అక్కడ జరిగిన సన్నివేశము అన్నీ చెప్పేస్తాం. కారణం ఏంటి అంటే శ్రద్ధ. అక్కడ శ్రద్ధ ఉంది, ఇక్కడ శ్రద్ధ లేదు. మరి శ్రద్ధ లేకుండా ఎక్కడైతే ఉంటామో అక్కడ రాసుకుంటాం. శ్రద్ధ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం రాసుకోము. పప్పు, ఉప్పు, మిరపకాయలు, పోపు గింజలు అన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడైనా రాసుకున్నావా మనము? పోపు గింజలు, అల్లం, మిరియాలు, జీలకర్ర, నూనె, దాని సీక్వెన్స్ ఏమైనా రాసుకున్నావా? ఏమి రాసుకోలేదు. ఎట్లా వచ్చింది? అభ్యాసం చేస్తూ 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 వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా భాష కూడా అంతే. మనం పుట్టగానే మాట్లాడామా? మాట్లాడలేదు. పుట్టగానే నడిచామా? నడవలేదు. అభ్యాసం ద్వారా ఇవన్నీ కూడా సాధ్యమవుతుంటాయి. 21 రోజులు కూడా మనం కేవలం అభ్యాసం చేస్తాము. వినడము, అనడము, లిజనింగ్, స్పీకింగ్, ఈ రెండే ఉంటాయి. వ్రాయడం, చదవడం అనేది ఉండదు. దీని పేరే సంభాషణ సంస్కృత తరగతులు, స్పోకెన్ సంస్కృత్ క్లాసెస్. కాబట్టి ఇక్కడ వినాలి, అనాలి, అన్నదాన్ని 10 మందికి చెప్పాలి, 10 మందితో చర్చించాలి. అందుకే ఎవరు అంటే ముందు మన కుటుంబ సభ్యులతోనే. భవతః నామకి, మీ పేరేంటి? మగవాళ్ళకి భవత్యాహ నామకి, ఆడవాళ్ళకి మీ పేరేంటి? కానీ ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటాము? వాట్ ఈజ్ యువర్ నేమ్. ఆడ కానీ మగ కానీ వాట్ ఈజ్ యువర్ నేమే అంటాం. హిందీలో అయితే ఆప్కా నామ్ క్యా హే, ఆడ కానీ మగ కానీ. తెలుగులో అయితే మీ పేరేంటి, ఆడ కానీ మగ కానీ. కానీ సంస్కృతంలో మగవాళ్ళకైతే భవతః నామకిం, ఆడవాళ్ళకైతే భవత్యాహ నామకిం. ఏంటిది తేడా? ఎందుకు వచ్చింది అంటే స్పష్టత కోసం వచ్చింది. ఎవరైనా ఎక్కడైనా ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంది, కానీ ఆడనా మగనా అనేది ఎట్లా తెలుసుకోవాలి? చూస్తే కానీ తెలియదు. వచ్చిన వాళ్ళు మనకు మగనా ఆడనా ఎట్లా తెలుస్తుంది మనకు? చూస్తే కానీ తెలియదు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి, ఓ మై నేమ్ ఇస్ సీత అంటే వచ్చిన వాళ్ళు ఆడ, మై నేమ్ ఇస్ రామ అంటే వచ్చిన వాళ్ళు మగ అని తెలుసుకుంటాం. కానీ సంస్కృతంలో విని, శబ్దం విని మనం నేర్చుకునేంత శక్తి మన లోపల వస్తుంది. భవతః నామకిం అంటే అక్కడ మగవాళ్ళు వచ్చారు, భవత్యాహ నామకిం అంటే ఆడవాళ్ళు వచ్చారు అని. ఇట్లా సులభంగా, సరళంగా, స్పష్టంగా, శుద్ధంగా నేర్చుకునే భాష ఏది అంటే కేవలం సంస్కృతమే. సంస్కృతమైన, సంస్కృతంలో ఉన్నంత స్పష్టత, శుద్ధత వేరే ఏ భాషలో లేదు. ఇంగ్లీష్లో ఏమంటాము? ప్యూరిటీ పుట్ అంటాము, ప్యూరిటీ బట్ అంటాము. రెండు యువలే. పుట్ అయినప్పుడు ఏం కావాలి? అక్కడ బుట్టు కావాలి. లేదంటే బట్ అయినప్పుడు ఏం కావాలి? పట్టు కావాలి. కానీ ఇక్కడ పుట్ అన్నాము, అక్కడ బట్ అన్నాము. దీన్ని రాసిన వాడికి తెలియదు, చదివిన వాడికి తెలియదు, ఎవరికి కూడా దీనికి ఆన్సరే ఇప్పటి వరకు తెలియదు. కేఎన్ఓడబ్ల్యూ నో అంటాం. కే ఎందుకు సైలెంట్ అంటే అక్కడ నో రీజన్. ఎన్ఓ నో అదే అంటాము, కేఎన్ఓ నో అదే అంటాము. ఎందుకు అది అంటే నో రీజన్. అక్కడ ఎలాంటి స్పష్టత అనేది రాసిన వాళ్ళకు తెలియదు, చదివిన వాళ్ళకు తెలియదు, అది చెప్పే వాళ్ళకు ఇంకా తెలియదు. కాబట్టి దాన్ని మనం అందరం కూడా అంగీకరిస్తూ ముందుకెళ్తున్నాం. కానీ సంస్కృతంలో అలా లేదు. ప్రతి అక్షరానికి, ప్రతి పదానికి, ప్రతి వాక్యానికి, దానికి ఉత్పత్తి, ధాతు, అర్థం అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అందుకని భవతః నామకి మగవాళ్ళకి, భవత్యాహ నామకి ఆడవాళ్ళకి. మరి ఇంతటి స్పష్టమైన భాష, ఇంత శుద్ధమైన భాష మన నుంచి ఎలా దూరమైంది అంటే మన యొక్క విదేశీ పరిపాలన వలన అది దూరమైంది. విదేశీయులు మన దేశం మీద దండెత్తి, మన దేశాన్ని ఆక్రమించి, ఇక్కడ వ్యాపారం చేసి అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ ప్రవేశపెట్టి మన దేశంలో ఉన్న సంపత్తి మొత్తం, ధనం మొత్తం అంతా దోచుకొని పోయి చివరికి విద్యను కూడా నాశనం చేశారు. విద్యను కూడా దోచుకొని పోయారు. సంస్కృత భాషను మొత్తం నాశనం చేశారు. లార్డ్ మెకాలే, డబ్ల్యూడబ్ల్యూ, తర్వాత హంటర్, ఈ యొక్క విద్యా విధానం వల్ల నేడు సంస్కృతం అనేది దూరమైపోయింది.
మనం సంస్కృతం చదవకుండా చేశారు. ఎవరైతే సంస్కృతం చదువుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వేశారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎలాంటి ప్రయోజనాలు వాళ్ళకి చేకూర్చలేదు. చాలా గురుకులాలు ఉండేవి, గురుకులాలు మొత్తం నాశనం కావాలి, ఈ సంస్కృత భాష నాశనం కావాలి, భారతదేశంలో సంస్కృతం ఉండకూడదు, సంస్కృతం ఉంటే వీళ్ళు జ్ఞానవంతులు అవుతారు, వీళ్ళు ధనవంతులు అవుతారు, వీళ్ళు ఎలాంటి అనారోగ్యం ఉండదు సంస్కృత భాష ఉంటే. కాబట్టి వీటిని దూరం చేయాలి అని ఒక కుట్రతో కుతంత్రంతో మన దేశంలో ఉన్న సంస్కృత భాషను నాశనం చేశారు, గురుకులాలను నాశనం చేశారు, సంస్కృత భాష నాశనం చేశారు, కాన్వెంట్ విద్యని మన దేశం సమాజంలోకి తీసుకొచ్చారు, ఆంగ్ల విద్య తీసుకొచ్చారు, ఎవరైతే ఇంగ్లీష్ చదువుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరైతే సంస్కృతం చదువుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వేశారు. తద్వారా జ్ఞానానికి మూలమైన సంస్కృత భాష నుంచి దూరమైంది, మనం నాశనమైనము, మన సంస్కారం పోయింది, మన అన్ని సంప్రదాయాలు పోయినాయి, భారతదేశం మొత్తం కూడా విశ్వగురు స్థానంలోంచి కింద పడిపోయింది. పూర్వం ఏదైనా నేర్చుకోవాలి అంటే భారతదేశానికి వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ సంస్కృత జ్ఞానం ఉండేది, సంస్కృత భాష ఉండేది, ప్రతి గురుకులంలో ఒక 18 రకాల శాస్త్రాలు చెప్పేవాళ్ళు, ప్రతి ఒక్కరు సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు, పనిచేసే వాళ్ళ నుంచి రాజుల వరకు అందరూ సంస్కృతంలో మాట్లాడేవారు. తద్వారా అన్ని జ్ఞానాలు, సంపత్తి, సకల ఐశ్వర్యాలు ప్రతి ఒక్కరు సొంతమయ్యేది. సంస్కృత భాష ఎప్పుడైతే దూరమైందో ఇవన్నీ పోయినాయి, సంస్కారం పోయింది, సంస్కృతి పోయింది, సంప్రదాయాలు పోయినాయి. చివరికి తెలుగు మీడియంలో చెప్పుకునే అవకాశం కూడా మనకు లేకుండా పోయింది. తెలుగు భాషలో, తెలుగు మాధ్యమంలో, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియంలో చెప్పుకునే భాష కూడా మన నుంచి దూరం చేశారు. కారణం విదేశీలు, విదేశీ సంస్కృతి, విదేశీ కుట్ర, విదేశీ పరిపాలన. మనకింకా స్వాతంత్రం రాలేదు. ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది? ప్రతి ఒక్క పిల్లవాడు సంస్కృతం నేర్చుకున్నప్పుడే స్వాతంత్రం వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబంలో సంస్కృతం మాట్లాడినప్పుడే స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం. ప్రతి ఒక్క గ్రంథం చదివి అధ్యయనం చేసినప్పుడే స్వాతంత్రం వచ్చింది. కాబట్టి దీనికి అన్నిటికీ మూలం సంస్కృత భాష. నేడు ఆవు మలినమైపోయింది, చెట్లు మలినమైపోయినాయి, సంస్కృతి మలినమైపోయినాయి, అన్నిట్లలో మొత్తం విదేశీ కుట్ర వచ్చేసింది. ఎక్కడా కూడా ఔషధ మొక్కలు లేవు, స్వదేశీ ఆవులు లేవు, స్వదేశీ ఆయుర్వేదం లేదు, మొత్తం కూడా విదేశీ మొత్తం వచ్చేసాయి. దానివల్ల అనేక రకాల అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు, మానసిక కలుషితాలు, అనేక రకాల విద్యలో కలుషితం, మనసులో కలుషితం, ఆలోచనలో కలుషితం, పరివర్తనలు అన్నిట్లలో కలుషితం. కారణం సంస్కృత భాష లేకపోవడము. గజహ అంటే డాంకీ అని చెప్పే విధానానికి వచ్చారు. ఎవరైనా సంస్కృతం నేర్చుకొని గజహ అంటే డాంకీ అంటే మనం దాన్నే అనుసరిస్తున్నాం. కారణం ఏంటంటే మనకు సంస్కృతం తెలియకపోవడము. ఓ గజ అంటే డాంకీ ఏమోనేమో. కారణం ఏంటంటే మన సంస్కృత జ్ఞానం లేకపోవడం వల్ల. దీనివల్ల అనేక రకాల ప్రక్షిప్తాలు మన యొక్క శాస్త్రాల్లో నిక్షిప్తమయ్యి అనేక రకాల పెడద్రోవన పడే మార్గాలకు నేడు మనం గణ గ్రంథాలు అన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది. ఏదైతే శాస్త్రం, నిజమైన శాస్త్ర గ్రంథాలు ఉన్నాయో అవన్నీ నేడు మనం సమాజం నుంచి దూరం అవుతున్నాయి. మన యొక్క గ్రంథాల నుంచి దూరం అవుతున్నాయి, ప్రక్షిప్తాలు వచ్చేసాయి. ఎవరైతే సంస్కృతం నేర్చుకొని వక్ర భాష అంటే దీంట్లో అనేక రకాల అబద్ధాలు, అశాస్త్రీయత పొందుపరచడానికి, జొప్పించడానికి చేయించిన కుట్రలు నేడు వస్తున్నాయి. దానికి కారణం మనం సంస్కృతం నేర్చుకోకపోవడం, మన పిల్లలు సంస్కృతం నేర్చుకోకపోవడము. మమ్మీలు వచ్చేసాయి, అమ్మలు పోయాయి. కాబట్టి దీనివల్ల అమ్మ అంటే హృదయం నుంచి కలిగే ఆనందం వస్తుంది, మమ్మీ అంటే పెదాల నుంచి వచ్చే ఆనందం వస్తుంది. కానీ అమ్మ అనేది పోయింది, నమస్కారం అనేది పోయింది, హలో హాయ్ డాయ్ వచ్చేసినాయి. అది మన యొక్క నిక్కునేములు వచ్చేసాయి, రామ, కృష్ణ, గోవింద, లక్ష్మి, సీత, పార్వతి, గోవింద్, ఇవన్నీ పోయాయి. దానివల్ల ఒక్కొక్క నామం చదివితే మన పాపాలు తొలగిపోతాయని మన పేర్లు చెప్పుకున్నాము, నిక్కునేములతో మనం పిలుచుకుంటున్నాము. మన యొక్క గ్రంథాల్లో శాస్త్ర సైంటిట, కాస్టిట ఇవన్నీ వచ్చేసాయి. కానీ ఎక్కడైతే దెబ్బ తగిలితే పసుపు రాసుకు అని ఎక్కడ ఉండదు. కారులోంచి తిన్న తర్వాత ఒక రేపర్ కింద పడేయొద్దని ఏ పుస్తకంలో ఉండదు. కానీ మన శాస్త్రాలు మనం వేలు లక్షలు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాం, కానీ అక్కడ నేర్పించే విద్య అనేది మన జీవితంలో ఎక్కడా కూడా ఉపయోగం లేదు. మన శాస్త్రాలు ఎక్కడా లేవు, భగవద్గీత లేదు, రామాయణం లేదు, మహాభారతం లేదు. మనకు సంబంధించిన జీవితానికి విషయం
సంబంధించిన ఒక్క విషయం కూడా ఎక్కడ కూడా మన శాస్త్రాల్లో కాని గ్రంథాల్లో కాని పుస్తకాల్లో కాని ఎక్కడ కూడా చెప్పడం లేదు. కారణం సంస్కృత భాష లోపించడము. బ్యూటీ పుట్టు బ్యూటీ బట్ హాయ్ హలో మమ్మీ డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అంతే. ఇంతవరకు మనకు క్షమ్యతాం ధన్యవాద నమస్కార ఆగచ్చతు ఉపవిశతు మమ నామ భవత నామకిం ఇవన్నీ పదాలు అనేవి దూరమైపోయినాయి. ప్రతి భాష మనకు ముఖ్యమే. ఆంగ్లము ముఖ్యమే, హిందీ ముఖ్యమే, తెలుగు ముఖ్యమే, కానీ అన్ని భాషలకు సకల జనని అన్ని భాషలకు తల్లి అయిన సంస్కృత భాష నేను మనం మర్చిపోయినాము. ఒక్క నిమిషం కూడా సంస్కృతం తెలుగులో మాట్లాడలేకపోతున్నాము. ఆంగ్ల పదం లేకుండా, హిందీ పదం లేకుండా, ఉర్దూ పదం లేకుండా. కారణం ఏంటి అంటే సంస్కృత భాష మనకు రాదు. కాబట్టి దీనికి మనం ముఖ్యం నేర్చుకోవాల్సిన భాష ఏంటి అంటే సంస్కృత భాష. సంస్కృత భాష నేర్చుకుంటే మిగతా అన్ని భాషలు కూడా మన సొంతమే. తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, కన్నడ వస్తుంది, మలయాళం వస్తుంది, తమిళం వస్తుంది, అన్ని భాషలు స్పష్టంగా మాట్లాడగలుగుతాం. కారణం సంస్కృతం నేర్చుకోవడం వలన. సంస్కృతం నేర్చుకోలేకపోతే ఏ భాష అర్థం కాదు, దేంట్లో ఉన్న సారం కూడా అర్థం కాదు. కాబట్టి నేడు మనం విమానం కనుగొన్నది ఎవరు అంటే రైట్ బ్రదర్స్ అంటాం, కానీ భరద్వాజుడు రాసిన 1000 పుస్తకాల విమాన శాస్త్రం ఉంది అని ఎంతమందికి తెలుసు? పుష్పక విమానం ఎప్పుడో తయారు చేశారు అన్న విషయం ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియని విషయం. ఎంతసేపటికి రైట్ బ్రదర్స్, లెఫ్ట్ బ్రదర్స్, రాంగ్ బ్రదర్స్ ఇదే చెప్పుకుంటున్నాం, కానీ మన శాస్త్ర మనలో వేదాల్లో ఉన్న సారం కానీ మనకు తెలిసిన గ్రంథాల్లో ఉన్న సారం కానీ తెలియడం లేదు, చెప్పడం లేదు, ఎక్కడా కూడా దాన్ని ఉటంకించడం లేదు. కారణం ఏంటి అంటే సంస్కృత భాష నుంచి దూరం చేయడము. మెకాలే అన్నాడు 100 సంవత్సరంలో కేవలం భారతీయులను భౌతికంగా మాత్రమే భారతీయులుగా ఉంచుతాను, మానసికంగా విదేశీ బానిసలుగా చేస్తానని చేశాడు. విదేశీ విద్యా వ్యవస్థ లోపల వచ్చింది, దాని కారణం సంస్కృతం మొత్తం తొలగించేశాడు. ఎక్కడా కూడా మాతృదేవోభవ లేదు, పితృదేవోభవ లేదు, ఆచార్య దేవోభవ లేదు, అతిథి దేవోభవ లేదు. చివరికి తెలుగు భాషలో కూడా మనం చెప్పడం లేదు. తెలుగు భాషలో కాస్తో కూస్త సంస్కృత పదాలు ఉన్నాయి, అవి కూడా మనకు తెలుగు కూడా లుప్తమైపోయింది. కారణం సంస్కృత భాషను తీసివేయడం వల్ల. కాబట్టి దీనికి అన్నిటికీ మూల కారణం సంస్కృత భాష. సంస్కృతేన సంభాషణం కురు, జీవనస్య పరివర్తనం కురు. సంస్కృత భాష మళ్ళీ ప్రతి ఒక్కరు నేర్చుకుంటే ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి మళ్ళీ మన దేశంలో వస్తాయి, ప్రతి ఇంట్లో వస్తాయి, ప్రతి పిల్లవాడికి వస్తాయి. ఒక భగవద్గీత చదవడం లేదు, రామాయణం చదవడం లేదు, ఉపనిషత్తులు చదవడం లేదు. కారణం ఏంటంటే సంస్కృత జ్ఞానం లేకపోవడం వల్ల. ఎంతసేపటికి మనం ఆంగ్ల విద్య ఆచరిస్తున్నాం తప్పు కాదు, కానీ దాంతో పాటుగా సంస్కృతం కూడా నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. అన్ని భాషలకు మూల కారణమైన సంస్కృత భాష అవశ్యం మనం పఠించాలి, రచించాలి, దాంట్లో మనం ప్రావీణ్యత పొందాలి. అప్పుడే మనం ఈ యొక్క శాస్త్ర జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము, సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాము, సంపూర్ణ మనకు వర్ధత అనేది సంస్కృత భాషలోనే ఉన్నది. తద్వారా మనం జ్ఞానవంతులుగా మళ్ళీ విశ్వగురు స్థానంలో భారతదేశం నిలుస్తుంది అని చెప్పడానికి 21 రోజుల ఈ సంస్కృత సంభాషణ తరగతులను ఒక చిన్న ప్రయత్నం. ఇది సంస్కృత భారతి ద్వారా ఏర్పాటు చేసిన సంస్కృత తరగతులు. కేవలం ఇది మామూలు ఆఫ్లైన్ అయితే 10 రోజులలో రోజుకు 2 గంటలు ఉంటుంది. ఆ 2 గంటల్లో మనము సంస్కృత సంభాషణ చేస్తాం, కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ కాబట్టి రోజుకు 1 గంట అంటే 1.5 గంటలు అనుకున్నాం, కానీ 1/2 గంట మనకు ఈ పాటలు మిగతా అభ్యాసాలు పోతే 1 గంట సేపు మనం పాఠం చెప్పుకుంటాము. ఇది 21 రోజుల పాటుగా ఉంటుంది. ఈ రోజు నుంచి 21 రోజులు మనం వరుసగా ఎక్కడ ఎలాంటి విరామం లేకుండా 21 రోజులు సంస్కృతంలో మనం అభ్యసిస్తాం. ఇక్కడ చెప్పిన దాన్ని ప్రతిదాన్ని కూడా మనం ఏం చేస్తాము? వింటాము, అంటాము, వినడము, అనడము, తర్వాత ప్రతి ఒక్కరికి ఈ భాష గురించి తెలియజేయడము. సమాజంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంస్కృత భాషను మనం అభ్యాసం చేయించాలి. అయ్యో నేను ఒక్కరిని చేస్తే సంస్కృత భాష ఉద్ధరింపబడుతుందా? తప్పకుండా ఉద్ధరింపబడుతుంది. ఏదైనా ఒక మొదటి అడుగుతోనే మనం ప్రారంభం అవుతుంది, ఉద్యమం ఒకరితోనే ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత ఆందోళన, సంస్కృత ఉద్యమం మన నుంచే ప్రారంభం అవుతుంది. ఇంతమంది మనం ఇక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము? ఇన్ని కోట్ల మంది ఉంటే అంటే మనం పూర్వజన్మలో ఏదో సంస్కృతం గురించి ఏదో కొంచెం
పుణ్యకర్మ అంటే పూర్వజన్మ కర్మలో మనం మంచి కర్మ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ వచ్చాం. మనమే ఈ సంస్కృతానికి ప్రతినిధులము. ఆవిడ సంస్కృత భాషను ఉద్ధరించడానికి భగవంతుడు మనల్ని ఇక్కడ పంపించాడు. మీరు వెళ్ళండి, సంస్కృతం నేర్చుకోండి, సంస్కృతం ప్రచారం చేయండి అని భగవంతుడు మనల్ని ఇక్కడ పంపించాడు. కాబట్టి మనం 21 రోజులు సంస్కృతంలోనే సంభాషణ చేద్దాం, సంస్కృతంలోనే ఆటలు, సంస్కృతంలోనే పాటలు, సంస్కృతంలోనే మాటలు. దీంట్లో ఎలాంటి సందేహాలు, చర్చలు, వాదాలు, ప్రతివాదాలు ఏమీ ఉండవు. దీంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉండరు. నేను అధికారిని, నేను పోలీసును, నేను న్యాయవాదిని, నేను డాక్టర్ని, ఇంకా ఎలాంటి అధికారాలు ఇక్కడ ఉండవు. 8 తర్వాత అందరం చిన్న పిల్లలము. అమ్మా అంటాము, మమ నామ, భవతః నామ, భవత్యాః నామ, ఇక్కడ ఏది చెప్తే అదే వింటాము, అదే అంటాము. విన్న తర్వాత ఇంట్లో వాళ్ళందరితో దీని గురించి చర్చ చేస్తాము, వారితో కూడా అభ్యాసం చేస్తాం. అప్పుడే సంస్కృత భాష అనేది వస్తుంది. భాష అంటే కేవలం రాసేది భాష కాదు, చదివేది భాష కాదు, భాష్యతేది భాష, భావ వ్యక్తీకరణ చేసేది భాష. మనలో ఉన్న భావాలను సంస్కృత భాష ద్వారా తెలియజేద్దాం, మనలో ఉన్న భావాలను సంస్కృత భాష ద్వారా మనం మాట్లాడదాము. తద్వారా సంస్కృత భాషాభివృద్ధి జరుగుతుంది. మాట్లాడితేనే భాష వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే మీకు పీపీటీ రూపంలో చూపించడం జరుగుతుందో అదే మనం 1 to 10 times అనాలి. ఇక్కడ మైక్ ఆన్ ఉన్నా ఆన్ లేకపోయినా మన ధ్వని వినిపించినా వినిపించకపోయినా 1 to 10 times అనాలి. వినాలి, అనాలి. రాయడం లేదు, చదవడం లేదు. తర్వాత వినడం, అనడం, రెండే. లిజనింగ్, స్పీకింగ్, ఈ రెండే ఉంటాయి. ఎల్కేజీ నుంచి పీజీ వరకు సంస్కృత ఇంగ్లీష్ మీడియంలో చదువుతాడు. కానీ చివరికి విదేశం వెళ్ళాలంటే ఏం చేస్తాడు? అతను స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తాడు. కానీ అది మనం ఇక్కడే చేస్తున్నాము. ఈ ప్రారంభ దశలోనే మనం ఇక్కడ స్పోకెన్ సంస్క్రిట్, కేవలం వినడం అనడం, రెండే. లిజనింగ్ స్పీకింగ్ ఈ రెండే చేస్తాము. రాయడం చదవడం అనేది పక్క పెట్టండి. మీ పెన్నులు, పేపర్లు, బుక్కులు అన్నీ పక్కన పెట్టండి. పుస్తకాలు పక్కన పెట్టండి, మస్తకంలో రాయండి. 21 రోజు సంస్కృతం సినిమా జరుగుతుంది. సినిమా హాల్లో ఎట్లయితే కూర్చొని వింటామో అంటాం అనడం కూడా ఉండదు అక్కడ. అక్కడ కేవలం చూడడం, వినడం. కానీ ఇక్కడ అంటాం, ఇంకొక క్రియ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వినడము, అనడము, చూడడము, ఈ 3 ఇక్కడ జరుగుతాయి. దీని ద్వారా మీరు తప్పకుండా 21 సంస్కృతంలో మాట్లాడతారు. మాట్లాడకపోతే నేను ఎందుకు మాట్లాడతలేను, నాకు ఎందుకు సంస్కృతం రావట్లేదు అని నన్ను మీరు ప్రశ్న వేయచ్చు. కానీ మీరు శ్రద్ధగా ప్రతిరోజు రావాలి, వినాలి, అనాలి, 10 దీన్ని చర్చ చేయాలి. అప్పుడు నన్ను ప్రశ్న చేయవచ్చును. సో మీకు సంస్కృతం రాకపోతే నాది బాధ్యత, కానీ సంస్కృతంలో ప్రయత్నం చేయవలసిన బాధ్యత మీది, అభ్యాసం చేయవలసిన బాధ్యత మీది. తప్పకుండా సంస్కృతం అనేది బ్రహ్మ పదార్థం కాదు, ఇది నోరు తిరగని భాష అంతకంటే కాదు, ఇది అందరూ మాట్లాడే భాష. ఏ కులానికో, మతానికో, వర్గానికో, వర్ణానికో చెందినది కాదు. ప్రతి ఒక్కరూ మాట్లాడే భాష, ప్రతి ఒక్కరూ చదివే భాష, ప్రతి ఒక్కరూ ఆలోచించే భాష సంస్కృత భాష. సరళము, సులభము, అమృతము సంస్కృత భాష. ఇది కఠినం అంతకంటే కాదు, ఇది నోరు తిరగని భాష అంతకంటే కాదు, ఇది సులభంగా వచ్చే భాష. కాస్త ప్రయత్నం చేస్తే అందరి లోపల సంస్కృతం ఉన్నది, సంస్కృత వాంగ్మయం ఉన్నది, సంస్కృత జ్ఞానం ఉన్నది. దాన్ని మనం ఏం చేసాము? తాళమేసి లోపల పెట్టేశాము. ఆ తాళం ఓపెన్ చేయడమే 21 యొక్క తరగతి. కాబట్టి మమన పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఇంధనం, వాహనం, అగ్ని, ఆకాశం, ప్రసాదం, తీర్థం, ఇవన్నీ సంస్కృత పదాలే. సంస్కృత పదాలు లేకుండా ఏ భాష లేదు. మాతృదేవో భవ, మదర్ పితృ, ఫాదర్ భ్రాతృ, బ్రదర్ సిస్టర్, సోదరి, హస్త అండ్ పైర్, పాద, నఖ, నాక్, నాసిక, నాక్, ప్రతి ఒక్క పదం. అగ్ని, ఆకాశ, భూమి, భూమి, ప్రతి ఒక్క పదం సంస్కృతం నుంచే వచ్చాయి. కాబట్టి సంస్కృత భాష అనేది కష్టం కాదు. సంస్కృతం అనేది చాలా సులభమైన భాష, అందరికీ అనువైన భాష, కంప్యూటర్ కోడింగ్ భాష సంస్కృత భాష. కాబట్టి ఇది నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాస్త శ్రద్ధ, కాస్త ప్రయత్నం, కాస్త అభ్యాసం చేస్తే 21 రోజుల్లో మహాపండితులుగా మనం
కావచ్చు. 21 రోజులు కూడా మనం వ్రతం లాగా తీసుకోవాలి. అయ్యప్ప దీక్ష కానీ, వెంకటేశ్వర దీక్ష కానీ, మిగతా దుర్గా దీక్ష కానీ చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు నుంచి 21 రోజులు మనం సంస్కృత వ్రతాన్ని తీసుకోవాలి. ఈ వ్రతంలో ముఖ్యం ఏంటి అంటే కేవలం నేను సంస్కృతంలోనే మాట్లాడతాను 21 రోజు, కానీ దీనికి నియమం స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, దీపం వెలిగి ఇవన్నీ ఏమి లేవు ఇక్కడ. కేవలం ఇక్కడ నియమం ఏంటి, సంస్కృతంలో మాట్లాడడం, సంస్కృతంలో చెప్పడం, సంస్కృతాన్ని 10 మందికి ప్రచారం చేయడము. సంస్కృత గీతాలు, సంస్కృత పాఠాలు, సంస్కృత సినిమాలు చాలా ఉన్నాయి, సంస్కృతంలో లేదంటూ ఏమీ లేదు. 21 రోజులు సంస్కృతంలోనే మన జీవనం. తింటే సంస్కృతం, త్రాగితే సంస్కృతం, పడుకుంటే సంస్కృతం, ఆఫీస్కి వెళ్తే సంస్కృతం, కారులో సంస్కృతం, నడుచుకుంటూ సంస్కృతం, వాకింగ్ సంస్కృతం, కూస్తే సంస్కృతం, అన్ని సంస్కృతమే. సంస్కృతం ఒక వ్రతాన్ని తీసుకోవాలి 21 రోజులు. మొత్తం సంస్కృతమే, జీవనమే సంస్కృతమే 21 రోజులుగా చేస్తే తప్పకుండా మనం సంస్కృత భాషను సాధిస్తాం, మాట్లాడతాం. మన పిల్లలకు సంస్కృతం, భార్యకు సంస్కృతం, భర్తకు సంస్కృతం, అందరికీ సంస్కృతం, పనివాడికి సంస్కృతం, కూరగాయల వాడికి సంస్కృతం, పాలవాడికి సంస్కృతం, మాటలో సంస్కృతం, మార్కెట్లో ఎక్కడ పోతే అక్కడ సంస్కృతమే. మన జీవనమే సంస్కృతం. సంస్కృతం తప్ప వేరే లోకం నాకేది కనిపించదు అనే వ్రతాన్ని మనం 21 రోజులు చేసుకుంటే తప్పక సంస్కృతం మనసొంతం అవుతుంది. ఇది ఎలాంటి కష్టం కాదు, చాలా సులభమైంది, సరళమైంది, అమృతమైంది. దేవభాష, వేద భాష, సరళ భాష, అందరూ మాట్లాడే భాష. మనలో చాలామంది మాట్లాడుతారు సంస్కృత పదాలు, మాతృదేవో భవ, పితృదేవో, అన్నీ సంస్కృతమే. కాబట్టి కష్టం కాదు, ఎలాంటి నేర్చుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. దీనివల్ల అయ్యో తప్పు చెప్పామే, దీనివల్ల ఎలాంటి పాపం రాదు, ఎలాంటి దోషం ఉండదు. అబద్ధం వా సుబద్ధం వా కుంతిపుత్రో వినాయక. కుంతిపుత్రుడు వినాయకుడు అవుతాడా? అవుతాడు. మా పక్కన ఒక కుంతి అనే మాత ఉంది, ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు, ఆయన పేరు వినాయక అని పెట్టుకున్నది. కాబట్టి కుంతిపుత్రో వినాయక. కాబట్టి సంస్కృతంలో ఏది చెప్పినా కానీ అది సత్యమే అవుతుంది. ఇక్కడ మమనామ అన్నా కానీ ఏం కాదు, మామనామ, మమనామ, మా అమ్మనామ ఏదైనా కానీ అనకపోవడం దోషం. అంటే అక్కడ మనకేం పాపము రాదు. అబద్ధం చెప్పినా, సుబద్ధం చెప్పినా, ఏది చెప్పినా కానీ అక్కడ మన పోయేది ఏం లేదు, తరిగిపోయేది ఏం లేదు. ఇక్కడ ఎలాంటి శిక్షలు లేవు, మైనస్ మార్కులు లేవు, ఫైన్లు లేవు, గొడ కుర్చీలు లేవు, ఎలాంటి పనిష్మెంట్లు కూడా లేవు. వినడము అనడం రెండే పద్ధతులు. కాబట్టి విన్నదాన్ని గట్టిగా అనాలి, ఇంట్లో వాళ్ళందరికీ అనిపి వినిపించేటట్టు అనాలి. ప్రతి వస్తువు మన సంస్కృత పదం విని అది వినాలి. మన కుర్చీ వినాలి, మన టేబుల్ వినాలి, మన డోర్ వినాలి, మన ఫ్యాన్ వినాలి, అన్నీ కూడా సంస్కృతంలో చెప్పాలి. ఆ పదాలు, ఆ సంస్కృత వాతావరణం అనేది మనకు కలగాలి. ఎప్పుడైతే ఈ వాతావరణంలో మనం జీవిస్తామో సంస్కృతం మన సొంతం, సంస్కృత గ్రంథాలు మన సొంతం. ఇప్పుడు మీరు భగవద్గీత చదవండి, 21 రోజుల తర్వాత భగవద్గీత చదవండి, తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది. సంస్కృత తరగతికి ముందు మీ బీపీ చెక్ చేసుకోండి, తరగతి తర్వాత మీ బీపీ చెక్ చేసుకోండి, తప్పకుండా పరివర్తన అనేది ఉంటుంది. ఆరోగ్యం ఇస్తుంది సంస్కృతం, ఆనందాన్ని ఇస్తుంది సంస్కృతం, ఆరోగ్యాన్ని, మన జ్ఞానాన్ని ఇస్తుంది సంస్కృతం. సంస్కృతంలో లేదంటూ ఏమీ లేదు. కాస్త ప్రయత్నము, శ్రద్ధ, ఏకాగ్రత, భక్తిగా మనం సంస్కృతాన్ని నేర్చుకోవాలి. వినాలి, అనాలి, వినాలి, అనాలి, లిజనింగ్, స్పీకింగ్, విన్నదాన్ని 10 మందికి చెప్పాలి. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు ఎలాంటి రాత అనేది వ్రాయకూడదు. ఇవన్నీ కూడా మరి తర్వాత ఎట్లా అండి నాకు గుర్తుండదు అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి పదం, ప్రతి అక్షరం, ప్రతి క్షణం కూడా రికార్డ్ అవుతుంది. ఈ వదత సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్లో మనం వినొచ్చు, తర్వాత రాసుకోవచ్చు, తర్వాత దాని గురించిన అభ్యాసం చేయవచ్చును. కానీ చెప్పేటప్పుడు మాత్రం ఇక్కడనే శ్రద్ధ పెట్టాలి. దీని తర్వాత మాకేంటి మళ్ళీ తర్వాత అంటే పుస్తక రూపంలో కూడా మనకు వస్తుంది. ఈ 21 రోజులు ఏదైతే మనం చదువుకున్నామో అది పుస్తక రూపంలో పొందవచ్చు. మీకు అయ్యో మళ్ళీ తర్వాత ఇదేనో పుస్తకాల వ్యాపారం ఉన్నట్టుందని మీరేం అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతేనే
ఆ పుస్తకం తీసుకోవచ్చును, పరీక్ష రాయొచ్చును. అది ఎంత 350 రూపాయలు ఉంటుంది, పెద్ద ఖర్చేం కాదు. ఒకరు ఒక సినిమా టికెట్ విలువ కాదు మనకు అది. అది కేవలం సంస్కృత భారతి వాళ్ళు సంస్కృత భాషను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రవేశ అనే ఒక కోర్సును ఏర్పాటు చేశారు. దాంట్లో 4 కోర్సులు ఉంటాయి, ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. ఈ 4 కోర్సుల్లో మొదటిది ప్రవేశ. ఒక్కొక్క కోర్సు 6 నెలలు ఉంటుంది. అంటే మనకు సమయం లేదు కాబట్టి వచ్చే నెల అంటే ఫిబ్రవరి చివరి ఆదివారంలో ఈ ఒక తరగతి ఉంటుంది, పరీక్ష ఉంటుంది. దానికోసం నేను చెప్తున్నాను. మామూలు 21 రోజుల తర్వాత నేను పుస్తకాలు సూచిస్తాను, కానీ ఇప్పుడు ముందే ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ఎవరైనా పరీక్ష రాసుకోవాలని అనుకునే వాళ్లకు ఆ పుస్తకాన్ని పొందవచ్చును. ఇంటి దగ్గరనే కూర్చొని చదువుకో. కరస్పాండెన్స్ సంస్కృత్ స్పోకెన్ సంస్కృత్ కోర్స్ అన్నమాట. అంటే పత్రాలయ ద్వారా సంస్కృత కోర్సు అది మనకు లభ్యమవుతుంది. మన ఇంటికే పుస్తకం వస్తుంది, మనం చక్కగా చదువుకొని. తెలుగు లిపిలో ఉంటుంది, హిందీ లిపిలో ఉంటుంది, ఆంగ్ల లిపిలో కూడా ఉంటుంది సంస్కృతం. ఒకటి హిందీలో మధ్యమ, విశారద, భూషణ్ ఇట్లా ఎట్లాగో ఉంటాయో, సంస్కృతంలో ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద ఇట్లా కోర్సులు ఉంటాయి. ఒకటి మొదటి రోజే నేను మీకు ఇది చెప్తున్నాను, ఎందుకంటే మనకు తర్వాత ఫిబ్రవరిలో దీన్ని అనుమతించరు. మనకు ఈ జనవరిలో తీసుకున్న వాళ్ళకి ఫిబ్రవరిలో పరీక్ష రాయొచ్చు. మన అదృష్టం ఏంటి అంటే ఇప్పుడు 6 నెలలు కాకుండా ఈ 2 నెలల్లోనే మనం ఈ కోర్సు పూర్తి చేయవచ్చు. ఇది ఒక అవకాశం ఉంది ఇష్టమైన వాళ్ళకే. ఎలాంటి మీకు ఇది చెయ్యాలి అనే రూల్ ఏం లేదు, మిగతా వాళ్ళందరూ శ్రద్ధగా వింటూ అంటూ చెప్పుకోవచ్చు. దీంట్లో ఎలాంటి ప్రశ్నలు సమాధానాలు ఉండవు. దీంట్లో అందరం కూడా చిన్న చిన్న పిల్లలం, ఇప్పుడే వచ్చాం PP1 PP2. ఈరోజే మనం ఏమొచ్చాం ఇక్కడికి, స్కూల్కి వచ్చాం. కాబట్టి మనకు జ్ఞానం లేదు, జ్ఞానం లేనప్పుడు ప్రశ్నించే శక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ నో క్వశ్చన్, నో ఆన్సర్, నో చర్చ, నో వాదం. వాదాలు ఉండవు, చర్చలు ఉండవు, ప్రశ్నలు ఉండవు, అధికారాలు ఉండవు, ఏమీ ఉండవు. మనం అంత హాయిగా ఫ్రీగా శూన్యం, మన మస్తిష్కం శూన్యం, నేను 0. ఇప్పుడు నాకు ఇప్పుడు సంస్కృతం అంటే ఏమీ తెలియదు, తెలిసినా కానీ తెలియదు. నాకు ఎలాంటి అధికారం లేదు, నాకు ఎలాంటి బాధ్యత లేదు. నేను కేవలం సంస్కృతం కోసమే చిన్నపిల్లల్లా నేర్చుకుంటున్నాను అనే భావంతో ఇక్కడ నేర్చు. అప్పుడే మనకు సంస్కృతం అనేది వస్తుంది. అయ్యో ఇక్కడ భవతః నామకి ఎందుకన్నారు, త్వం నామ ఎందుకనలేదు అని ఒక ఆయన అంటారు. అది అనరు, ఇది ఇట్లనే చెప్తాం. ఇక్కడ ఈ పద్ధతి ఇట్లనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏది చెప్తే అదే మనం వింటాము, అంటాము. ప్రశ్నించే శక్తి మనకు లేదు, ఎందుకంటే మనం చిన్న పిల్లలం. ఈరోజే వచ్చాం, ఈ 21 రోజుల తర్వాత మీరు ప్రశ్నలు వేయచ్చు, సమాధానాలు పొందవచ్చు. తర్వాత అభ్యాసాలు ఉంటాయి, తర్వాత పరీక్షలు ఉంటాయి, ప్రమాణ పత్రాలు ఉంటాయి. కానీ 21 రోజుల వరకు కేవలం ఇక్కడ చెప్పింది మాత్రమే వినాలి, అనాలి, అన్నదాన్ని 10 మందికి చెప్పాలి. ఇంతే, 3. మిగతా ప్రశ్నలు సమాధానాలు ఏమి ఉండవు. ఇంకా మనకు ఇక్కడ ఒక 70-80 మంది దాకా వచ్చినట్టున్నారు. ఇంకొక 20 మంది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు ఒక్కరోజే ఈ తరగతిలో ప్రవేశించడానికి అవకాశం ఉంది కొత్త వాళ్ళకి. కాబట్టి సంస్కృతం నేర్చుకోవాలని బాగుంది అని అనిపించిన వాళ్ళందరికీ కూడా మన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి అందరికీ ఫార్వర్డ్ చేద్దాం. ఇది ఉచితము. అయ్యో ఈరోజు ఎందుకు వచ్చావు, రేపు ఎందుకు రాలేదని నేను అడగను, మీరు అడగరు. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు, ఇష్టం లేకపోతే పోతారు. నువ్వు ఎందుకు చెప్పలేదు అని నేను మిమ్మల్ని అడగను. అయ్యో నువ్వు చెప్పలేదు, నీకు పనిష్మెంట్ అని నేను ఎలాంటి ఫైన్ కానీ పనిష్మెంట్ కానీ ఉండదు. ఫ్లెక్సిబుల్, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఈ తరగతి. మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, ఇష్టం ఉన్నది అనవచ్చు, ఇష్టం లేనిది వదిలేయచ్చు. అంత కూడా ఇక్కడ స్వాతంత్ర్యం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి కాకపోతే ఎవరు చెప్పింది, ఎవరు దాన్ని కూడా ఖండించకూడదు, వ్యతిరేకించకూడదు, విమర్శించకూడదు. నేను చెప్పిన దాన్ని కూడా విమర్శించే అధికారం మన, మీరు చెప్పిన దాన్ని నేను విమర్శించకూడదు, నేను చెప్పిన దాన్ని మీరు విమర్శించకూడదు, పక్క వాళ్ళు చెప్పిన దాన్ని ఎవరు కూడా విమర్శించు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. ఇదంతా కూడా సామాజిక తరగతి. కాబట్టి సమాజంలో మనం ఎట్లా చదువుకుంటామో, ఎట్లా పోతామో, రైల్లో ప్రయాణం ఎలా చేస్తామో ఇక్కడ కూడా అట్లనే
ఉంటుంది. ఎవరు నచ్చిన సీటు వాళ్ళు చెప్తారు, ఎవరు నచ్చిన వాక్యం వాళ్ళు చెప్తారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు, ఎవరి మనసు కనిపించింది వాళ్ళు చెప్తారు. నువ్వు ఎందుకు చెప్పినావు అని నేను అన్నాను, మీరెందుకు చెప్పారని నన్ను కూడా మీరు ప్రశ్న చేయకూడదు. చర్చ వాదము ప్రశ్నలు ఏమీ ఉండవు. అందరూ ఆనందంగా చిన్నపిల్లల్లాగా సంతోషంగా సంస్కృతాన్ని చదువుకుంటాము. సంస్కృతంలో ఆటలు పాటలు మాటలు చాలా ఉంటాయి. వీటన్నిటిని ఎంజాయ్ దిస్ క్లాస్, ఆనందంగా దీన్ని అనుభవిస్తాము. సంస్కృతం అంటే ఏదో నిర్బంధ పాఠం కాదు, సంస్కృతం అంటే ఆనంద తరగతి, సంస్కృతం అంటే ఆహ్లాద తరగతి, సంస్కృతం అంటే సంతోషకరమైన తరగతి. ఇది ఎలాంటి పవిత్రమైనది, అయ్యో నేను స్నానం చేయాలి, నేను పవిత్రంగా ఉండాలి, మడిగట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఏమీ లేదు. ఉదయం చెప్పొచ్చు, రాత్రి చెప్పొచ్చు, మధ్యాహ్నం చెప్పొచ్చు, తిన్న తర్వాత చెప్పొచ్చు, తినకముందు చెప్పొచ్చు, ఎలాంటి నియమాలు ఏమీ లేవు. ఆనందంగా అందరూ జాయ్ఫుల్ లెర్నింగ్ అన్నమాట. ఇది ఆనందంగా చదువుకునే తరగతి, ఎలాంటి నిర్బంధాలు లేవు. మీరు మైకులు ఆన్ చేసి గట్టిగా చెప్పొచ్చు, మైకులు ఆన్ చేసుకోకుండా గట్టిగా చెప్పొచ్చును. మీరు ఒకరోజు తరగతికి రావచ్చును, ఒక తరగతికి రాకపోవచ్చును, తర్వాత మీరు యూట్యూబ్లో వినొచ్చును, మీ ఇష్టం. దీని ఎలాంటి నిర్బంధం అనేది లేదు. కానీ మన లక్ష్యం ఏంటి, నేను సంస్కృతంలో మాట్లాడాలి, అదే మన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మనం ఒకటి పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. ఈరోజు మనం ఇది ఒక్కరోజే ఉంటుంది ఇదంతా, ఈ నాది ఏమనుకుంటారు మీరు చెప్పిన దాన్ని. రేపటి నుంచి ఇవన్నీ ఏముండవు, కేవలం పాఠం ఉంటుంది, వినడము అనడం, మిగతా విషయాలు ఏమీ చెప్పడం. ఇక్కడ నేను చెప్పను, మీరు చెప్పరు, ఇంకా చెప్పడానికి వినడానికి ఎవరు ఉండరు. కాబట్టి ఇలాంటి తరగతి ప్రతిరోజు జరుగుతుంది. కాబట్టి మమ నామ, నా యొక్క పేరు. భవతః నామకిం, మీ పేరు ఏమిటి. భవత్యాః నామకిం, ఆడవాళ్ళకు మీ పేరు ఏమిటి. ఇప్పుడు నేనేం చెప్పాను, మమ నామ తిరుమలేశ అన్నాను. ఇంకోరు అన్నారు, మమ నామ సీత. సీత అని ఎందుకు అనకూడదు, తిరుమలేశ అని ఎందుకు అనకూడదు అంటే దీని తర్వాత వచ్చే పాఠం. కాబట్టి మీ ప్రతి ఒక్క ప్రశ్నకి దీని తర్వాత సమాధానం అనేది క్లాస్ వింటూ ఉంటాం మీరు. కాబట్టి మనం ప్రతిరోజు సంస్కృతంలోనే వినాలి, సంస్కృతంలోనే అనాలి. ఇవన్నీ కూడా పుల్లింగ శబ్దాలు. తిరుమలేశ అని ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, విసర్గ ఉన్నాయన్నీ కూడా పుంలింగ శబ్దాలు. ఇక్కడ గణేశ, శివ, ఆంజనేయ, శ్రీరామ, సుభాష్ చంద్రబోస, వివేకానంద, బాలగంగాధర్ తిలక, భగత్ సింగ, శాస్త్రి మహోదయ, దేవాలయ, వృక్ష, చమస, చషక, వృద్ధ, బాలక, తాళ. అన్నిట్లో ఏమొచ్చింది, అహ 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 అం. తర్వాత ఏముంది మనకు, అహ ఉంది. ఆ అహనే ఇక్కడ వచ్చింది. ఇవన్నీ చివరి అంటే మనం చెప్పుకోవాలంటే విసర్గ వచ్చే పదాలన్నీ కూడా పుంలింగ శబ్దాలు. విసర్గ చివరిగా చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా, రెండు చుక్కలు, ఆ రెండు గోళాకారంలో, అవి విసర్గ అంటాం మన సంస్కృతంలో. ఆ విసర్గ పదం చివరిన విసర్గ వచ్చే పదాలన్నీ కూడా పుంలింగ శబ్దాలుగా ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మన ఫస్ట్ లెవెల్ కాబట్టి విసర్గ వచ్చే పదాలన్నీ కూడా ఏంటివి, పుంలింగ శబ్దాలు. మీరు కూడా చెప్పండి, గణేష, మైక్ ఆన్ చేసుకొని చెప్పండి, గణేష, శివ, ఆంజనేయ, ఇక్కడ ఎక్కడైతే
మనకు సమయం అయిపోయింది అనిపిస్తుందో అక్కడ నేను మ్యూట్ చేస్తాను. మళ్ళీ తర్వాత చెప్పమన్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అయ్యో నేను చెప్పేటప్పుడే అయినా మ్యూట్ చేశాడండి, వేరే వాళ్ళు చెప్పేటప్పుడు అన్మ్యూట్ చేశాడండి, ఇలాంటి పక్షపాతం నాకు ఓరి మీద లేదు. అందరూ సమానమే, తల్లికి బిడ్డలు అందరూ సమానమైనట్టు మీరు అందరూ కూడా సమానమే. కాబట్టి ఇచ్చిన సమయంలో మనం దాన్ని పూర్తి చేయాలి, ఇచ్చిన సమయంలో మాత్రమే పూర్తి చేయాలి. ఆ సమయం అయిపోయింది అంటే నేను ఇక్కడ మ్యూట్ చేస్తాను, మ్యూట్ అనుకుంటేస్తాను. తర్వాత మీరు మౌనంగా ఉండాలి, కొత్త పాఠం చెప్పేంత వరకు మళ్ళీ మౌనంలోనే ఉండాలి. విసర్గ వచ్చే పదాలన్నీ కూడా మనం ప్రాథమికంగా ఏం చెప్పుకున్నాము, పుంలింగ శబ్దాలు. దీని తర్వాత వస్తువులకు కూడా పుంలింగ శబ్దాలు ఉంటాయి. మనకు మనుషులకే పురుషులకే పుంలింగ శబ్దాలు, స్త్రీలకు స్త్రీలింగ శబ్దాలు ఉంటాయని మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చెప్పుకుంటాం. కానీ సంస్కృతంలో వస్తువులకి కూడా పుంలింగ శబ్దాలు ఉంటాయి. ఉదాహరణకి దీపహ, దీపహ అంటే బల్బ్, గోళ దీపహ అంటే రౌండ్గా ఉంది కాబట్టి గోళ దీపహ. దండ దీపహ, దండ దీపహ అంటే దండ అంటే కర్ర, పొడుగ్గా ఉంటుంది కాబట్టి దండ దీపహ. కరదీపహ, కరదీపహ అంటే చేతిలో ఉంటుంది కాబట్టి కరదీపహ. కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి అని మనం ఉదయం లేవగానే చేతులు చూస్తూ పాడుకుంటాం కదా, కరం అంటే చెయ్యి. అట్లాగే తైల దీపహ, తైల దీపహ అంటే నూనెతో వెలిగేదాన్ని తైల దీపహ అంటాం. కూర్చహ, కూర్చహ అంటే బ్రష్. దంతకూర్చహ, దంతకూర్చహ అంటే పళ్ళు తోమే బ్రష్. దానికి ముందు ఉన్నది వర్ణలేపన కూర్చహ, వర్ణలేపన కూర్చహ అంటే రంగులు అద్దే బ్రష్ అంటే పెయింటింగ్ బ్రష్ అని అనుకోవచ్చు. వర్ణలేపన కూర్చహ. వస్త్రక్షాళన కూర్చహ, దంతకూర్చ తర్వాత ఉంది ఆ టూత్ బ్రష్ తర్వాత. వస్త్రక్షాళన కూర్చహ అంటే బట్టలు ఉతికే బ్రష్. స్యూతహ అంటే సంచి, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉండు కాబట్టి హ్యాండ్ అంటే చెయ్యి. హస్తస్యూతః, సంస్కృతంలో హస్తం అంటే హ్యాండ్ని, హస్తస్యూతః అంటే హ్యాండ్ బ్యాగ్. పాఠశాలకు తీసుకువెళ్ళే సంచి, పాఠశాల స్యూతః, స్యూతః అంటే బ్యాగ్. ఇక్కడ కళాశాలకు తీసుకువెళ్ళేది కళాశాల స్యూతః. మార్గః, మార్గః అంటే రోడ్, ఇక్కడ దారి అనుకోవచ్చు. ఇక్కడ లోహ మార్గ, రైల్వే ట్రాక్. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఉన్నది ఉన్నట్టుగా అంటే మక్షిక, మక్షిక మక్కికి మక్కి చదివేయండి. ఇప్పుడు దాంట్లో తైలము నాలుగోది తైల దీపహ అన్నం, అంటే నూనె పోస్తే తైల దీపహ అన్నం. దాంట్లో నెయ్యి పోసామనుకోండి ఏమవుతుంది, ఆద్య దీపహ, ఘృత దీపహ. మనం పిల్లలం కాబట్టి నెయ్యి దీపహ అనొచ్చు, లేదంటే నెయ్యి కూడా గుర్తు లేదనుకోండి ఘీ దీపహ. ఘీ అంటాం కదా ఘీ దీపహ. దాంట్లో మనం నువ్వుల నూనె పోసాం అనుకోండి ఏమవుతుంది అక్కడ, తిల దీపహ. నువ్వుల నూనె దీపహ. దాంట్లో కిరసనాయిలు పోసాం అనుకోండి అప్పుడేమవుతుంది, కిరసనాయిల దీపహ. పెట్రోల్ పోసాం అనుకోండి పెట్రోల్ దీపహ. డీజిల్ పోస్తే డీజిల్ దీపహ. ఏదో 365 ఒత్తులు వెలిగించి చేస్తే ఏమవుతుంది, 365 ఒత్తుల దీపహ. కార్తీక మాసంలో వెలిగించే దీపాన్ని కార్తీక దీపహ. ఆకాశంలో వెలిగించే దీపాన్ని ఆకాశ దీపహ. ఇంకేమంటారు, నక్షత్ర దీపహ.
నక్షత్ర కారుకు వెలిగే లైట్ ఏమంటారు, కారు దీప, బస్సు దీప, ఇంట్లో దీప, బయట దీప, తులసి దీప, మిద్దె మీద దీప, భూగోళ దీప, ఏదైనా అనవచ్చు, గృహ దీప, ఇంట్లో దీపం. కాబట్టి దీప అనే ఒక పదాన్ని తీసుకొని దానికి ఏదైనా ముందు మనం పదం పెట్టేస్తే ఆ దీపం అయిపోతుంది. కరదీప, హస్తదీప, తైల దీప, ఘృతదీప, గోళ దీప, దండదీప, దీప అనేది వస్తే మిగతా అన్ని కూడా చెప్పవచ్చు. అట్లాగే కూర్చ, వర్ణలేపన కూర్చ అంటే రంగులు అద్దే బ్రష్. అట్లాగే దంత కూర్చ, పళ్ళుతోమే బ్రష్. వస్త్రక్షాలన కూర్చ, బట్టలు ఉతికే బ్రష్. అట్లాగే గృహాన్ని ప్రక్షాళన చేసే బ్రష్ ఏమంటారు, గృహ కూర్చ. అట్లాగే కారును ప్రక్షాళన చేసే కూర్చొని ఏమంటారు, ప్రక్షాళన కూర్చ. ఇట్లా ఏదైతే దాన్ని కూర్చ అని పెట్టవచ్చు. స్యూత, స్యూత అంటే సంచి, బ్యాగ్ అంటాం. హ్యాండ్ అంటే హ్యాండ్ కేసేది హ్యాండ్ బ్యాగ్ అంటాము. మరి పాఠశాలకు తీసుకెళ్ళేది పాఠశాల స్యూత. మరి స్కూల్ కళాశాల కాలేజీకి తీసుకువెళ్ళేది కళాశాల. ఆఫీసుకు తీసుకువెళ్ళేది కార్యాలయ. మార్కెట్ కు తీసుకువెళ్ళేది మార్కెట్. మార్కెట్ స్యూత, మనం పిల్లలం కదా, మార్కెట్ స్యూత. దాంట్లో డబ్బులు పెట్టి తీసుకువెళ్ళేది ధన స్యూత. దాంట్లో వస్త్రాలు పెట్టుకొని తీసుకొచ్చినాం అనుకోండి వస్త్రస్యూత. ఫలాలు పెట్టుకొని తీసుకొచ్చాం అనుకోండి స్యూత. ఆభరణాలు పెట్టి తీసుకొచ్చాం అనుకోండి, కూరగాయలు పెట్టుకొని తీసుకొచ్చాం అనుకోండి కూరగాయల స్యూత. వజ్రాలు పెట్టుకొస్తే వజ్రాల స్యూత, బంగారం స్యూత, వెండి స్యూత, అన్ని సంచులు వచ్చేసాయి. ఇంకా సంచులు ఎక్కువైపోయినాయండి మనకు. తర్వాత మార్గ, మార్గ అంటే రోడ్. పూలు ఉన్నాయి అనుకోండి దాన్ని ఏమంటారు పూల మార్గ. రాళ్ళు ఉంటే రాళ్ళ మార్గ. మరి ఆకాశంలో వెళ్తే జలములో వెళ్తే జల మార్గ, భూమిలో వెళ్తే భూ మార్గ, స్వరంగంలో వెళ్తే స్వరంగ మార్గ, సముద్రంలో వెళ్తే సముద్ర మార్గ, నదిలో వెళ్తే నది మార్గ, స్వర్గానికి వెళ్తే స్వర్గ మార్గ, భక్తిలో వెళ్తే భక్తి మార్గ, మోక్షానికి వెళ్తే మోక్ష మార్గ, బంగారం మీద వెళ్తే బంగార మార్గ, వెండి మీద వెళ్తే మంచి మార్గంలో వెళ్తే సన్మార్గ, మార్గంలో వెళ్తే దుర్మార్గ, దుష్ట మార్గ. ఇవన్నీ మార్గాలు వచ్చేసాయి. మొదటి రోజు చాలా మార్గాలు తెలిసిపోయినాయి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే మార్గం ఢిల్లీ మార్గ, విశాఖపట్నం వెళ్ళే మార్గం విశాఖపట్నం మార్గ, విజయవాడ వెళ్ళే మార్గం విజయవాడ మార్గ, హైదరాబాద్ వెళ్ళే మార్గం హైదరాబాద్ మార్గ. కొన్ని పేర్లు ఉంటాయి, సర్దార్ పటేల్ మార్గ, జాన్సీ లక్ష్మీబాయి మార్గ, రాణి రుద్రమదేవి మార్గ, వివేకానంద మార్గ, భగవద్గీత మార్గ, రామాయణ మార్గ, మహాభారత మార్గ, మనదేంది సంస్కృత మార్గ. వచ్చేసారు మన మార్గంలోకి వచ్చేసారు. ఎన్ని మార్గాలు తెలిసాయండి మొదటి రోజే మీకు. అబ్బో ఉత్తమం. మనం అంతా ఎవరమండి, చిన్న చిన్న పిల్లలం. కాబట్టి ఏం చేయాలి మనం, పిల్లలం గోల చేయాలి, సంస్కృత గోల చేయాలి. ఎవరు చేయట్లేదు, గట్టిగా చెప్పండి. సింహ, సింహ, గ్రహ, అల్లూక, ఉష్ట్ర,
అశ్వహ అన్ని తెలిసినా గానీ శృగాలహ అంటే ఏంటండి అని ప్రశ్న వేస్తాను. మీరు ప్రశ్న వేయకముందే నేను సమాధానం చెప్తాను. ఇక్కడ శృగాలహ అంటే నక్క, శృగాల అంటే ఫాక్స్, గర్దభ అంటే ఒంటే, సింహ వ్యాఘ్రహ పులి, భల్లూక తెలుగుబంటి, చిత్రక చిరుతపులి, అశ్వహ గుర్రం. ఉత్తమం. ఆ తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. మహిషః గణాధః నానరః ప్రోష్ఠః చిత్రకాత్సవః ప్రోష్ఠః యశః క్రోడః. మహిషః అంటే దున్నపోతు. చిత్రరాజభ కంచరగాడిద. నకులః కులః అంటే ముంగీస, ముంగీస మంగూస్ అని వచ్చేసాయి. ఇవన్నీ చివరన ఏమున్నాయి అన్నిటికి అహా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏ లింగంలో ఉన్నాయి? పుల్లింగంలో ఉన్నాయి. పుల్లింగంలో ఉన్న పదాలకి చివరన ఏమొస్తుంది? మహిషః కర్యాదః వానరః చిత్రోష్ట్రః చిత్రరాసభః నకులః యశః మూషకః చిక్రోడః అంటే ఊడుత. ఇక్కడ వరకు మనకు పుంలింగ శబ్దాలు సమాప్తి అయినాయి. ఇక్కడ నుండి మనకు స్త్రీలింగ శబ్దాలు. పుంలింగ శబ్దాలకు నియమం ఏంటి? పదం చివరన విసర్గం వస్తుంది అహా అని. స్త్రీలింగ శబ్దాలకి నియమం ఏంటి అంటే దీర్ఘం వస్తుంది. బాలిక, మహిళా, పాచిక, స్థాళిక, మాల, పేటిక. పేటిక ఇవన్నీ కూడా ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఎండ్ ఆఫ్ ద సౌండ్ ఈస్ కమింగ్ ఆ, దట్స్ వై దీస్ ఆర్ ఆల్ ఆకారాంత. అంటే చివరగా ఆ అని వస్తుంది కాబట్టి వీటిని ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఆకారము అంతంగా వచ్చేది అంటే చివరగా వచ్చేది కాబట్టి ఆకారాంత స్త్రీలింగ. మీరు కూడా చెప్పండి, కొద్దిగా దీర్ఘంగా చెప్పండి. బాలిక, బాలిక, చివరగా ఆ వచ్చే పదాలన్నీ కూడా ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. మాపిక అంటే ఇక్కడ కీ,
తాళపు చెవి. మాలా కాళికా ప్లేట్ ప్లేట్ కంచం కంచం. మహారక్షిక రక్షకవచం. ఆ పోలీస్ లేడీ పోలీస్ ఆరక్షిక. పాచిక షెఫ్ వంటవాడు. వంటగత్తె వంటగత్తె. శిక్షిక ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏమంటాం మనం వైద్యురాల్ని? డాక్టర్ అంటాం. డాక్టర్ కాదు లేడీ డాక్టర్ అంటాం. లేడీ పెట్టాలి. వైద్య అంటే వైద్య అంటే వైద్య అంటే ఫీమేల్ డాక్టర్. అంటే అక్కడ ఏం చేయాలి మనం? మేల్ గాని లేడీ గాని పెట్టాలి. కానీ ఇక్కడ అవసరం లేదు. వైద్య అన్నాం అనుకోండి మేల్ డాక్టర్. వైద్య అంటే స్త్రీ డాక్టర్ అంతే. సంస్కృతం అంటే స్పష్టంగా ఉంటుంది మేలా ఫిమేలా. ఇంకా దాంట్లో మనకు పోట్లాట ఏం లేదు. శిక్షక శిక్షకుడు ఉపాధ్యాయుడు ఫిమేల్. ఆరక్షక మేల్. ఆరక్షిక ఫిమేల్. పాచక 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 ఇలా వచ్చేస్తాయి. బట్ సులభంగా ఉంది కదా ఇది. సంస్కృతం ఏదో బాగానే ఉన్నట్టుంది. తర్వాత దీంట్లో ఇంకో రకమైన పదాలు ఉన్నాయి. ఈకారాంత స్త్రీలింగ పదాలు. సరస్వతి లక్ష్మీబాయి దూరవాణి దూరవాణి చివరగా ఎండ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ కమింగ్ ఈ. దట్స్ వై దీస్ ఆర్ ఆల్ ఈకారాంత స్త్రీలింగ శబ్దాస్. చివరగా ఈ అనే శబ్దంతో ఎండ్ అవుతుంది కాబట్టి వీటిని ఏమంటారు మనం? శబ్దాలు. చివరికి మన పేర్లో కూడా చూడండి పార్వతి దీర్ఘం రాయాలి. అక్కడ హరస్వం రాయకూడదు. లక్ష్మి సంస్కృతంలో రా సంస్కృతంలో రాయాలంటే ఏం రాయాలి? పార్వతి దీర్ఘం ఉండాలి. దీర్ఘమే రాయాలి. పార్వతి గౌరీ నళిని గాలిని లేఖని అంకి. అట్లాగే ఆకారాంతంలో ఏమొస్తుంది? సీత గీత రాధా లత మాలా గోరా. ఆకారాంతం అంటే సంస్కృతంలో పేర్లు ఎప్పుడు కూడా స్త్రీలింగంలో దీర్ఘం కలిగి ఉంటాయి. ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఆకారాంత స్త్రీలింగ పదాలు, ఈకారాంత స్త్రీలింగ పదాలు. విసర్గ వస్తే అవి పురుషలింగ పదాలు. ఇంకొక రకం పదాలు ఉన్నాయి దీని తర్వాత. సరే దీని తర్వాత అసలు ఇది చెప్పుకొని ఇంకో రకం పదాలు. కూపి అంటే కూడా స్త్రీలింగ పదమే. కూపి అంటే బాటిల్, ఏదైనా సీసాను కూపి అంటాం. దాంట్లో జలం పోసాం అనుకోండి, వాటర్ పోస్తే తైలం పోస్తే వేస్తే ఔషధ. అమృతం పోసాం అనుకోండి అమృత. ఫలరసం వేసాం అనుకోండి ఫలరస కూపి. చెరుకు రసం పోసాం అనుకోండి చెరుకు రస కూపి. ఉత్తమం, పిల్లలు నచ్చారండి చెరుకు రస కూపి. తర్వాత ఇంకా పాలు పోసాం అనుకోండి పాల కూపి. సాస్ వేసాం అనుకోండి సాస్ కూపి. మొత్తం మొత్తం లాగేస్తున్నారు. కూపి లాగడం అంటే లోతు నుంచి సమాచారాన్ని తీసుకోవడమే కూపి లాగడం అనమాట. ఇదే సంస్కృతం నుంచి వచ్చింది కూపి లాగడం.
సరే, ఒకటి పుల్లింగ పదాలకి విసర్గం వస్తుంది, స్త్రీలింగ పదాలకి దీర్ఘం వస్తుంది, ఆ గాని ఈ గాని. మూడోది నపుంసకలింగ శబ్దాలు. ఈ నపుంసకలింగ శబ్దాలకి ఏంటి నియమం అంటే పదం స్మరణ అం వస్తుంది. కం పుష్పం ఫలం వర్ణం పారాయణం చివరిగా ఏమొస్తుంది అమ్మ వచ్చే పదాలన్నీ కూడా ఏమొచ్చే పదాలు అమ్మొచ్చే పదాలన్నీ కూడా నప్పు. అమ్మొచ్చే పదాలు అంటే ఇంటి ముందరికి అమ్మొచ్చే పదాలు కాదు. పదం చివర చివర పదం చివరన అమ్మొచ్చే పదాలన్నీ కూడా నపుంసకలింగ శబ్దాలు. సార్ గురుగారు వాహనం, వాహనం కూడా అదే కదా, అమ్మ అన్నారు కదా, ఇవి వచ్చినాయి అబ్బ మీరు అనగానే వచ్చేసేయండి. అది చక్రం అండి, తక్రం అంటే మజ్జిగ అవుతుంది మళ్ళా, తక్రం కాదు చక్రం. భారవాహనం అంటే హెవీ వెహికల్ హెవీ వెహికల్. రుగ్ణ వాహనం అంబులెన్స్. రైలయానం మెట్రోయానం మెట్రో. నౌకాయానం షిప్పింగ్ షిప్. విమానం ఏరోప్లేన్. ఉదగ్రయానం హెలికాప్టర్. వీల్ చక్రం. అయ్యా నేను ఇంగ్లీష్ చెప్తే మీరు సంస్కృతంలో చెప్పారు, ఉత్తమం. భారవాహనం హెవీ వెహికల్ ఇవన్నీ కూడా ఏంటివి, ఏ లింగంలో ఉన్నాయి? ఎందుకు చివరిగా అమ్మ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా. వృషభశకట త్రిచక్రికాయానం బైక్ యానం కార్ యానం లోకయానం. దీంట్లో పుల్లింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు ఉన్నాయి. పుల్లింగ శబ్దాలు ఏంటివి? ఎందుకు ఇవి పుల్లింగ శబ్దాలు? చివరగా విసర్గ వచ్చింది కాబట్టి వృషభ శకట అశ్వ శకట ఇవి రెండు కూడా పుల్లింగ శబ్దాలు. మరి స్త్రీలింగ శబ్దాలు? మూడు కూడా స్త్రీలింగ శబ్దాలు. ఎందుకు అంటే చివరగా కాబట్టి ఆకారాంత స్త్రీలింగ. భారవాహకం ట్రాలీ, పుట్టరయానం బైకియానం ఆర్యానం. ఈ ఐదు పదాలు పదాలు ఎందుకు చివరగా వచ్చింది కాబట్టి ఈ ఐదు కూడా నపుంసకలింగ శబ్దాలు. మూడు రకాల శబ్దాలు ఉన్నాయి, వృషభ శకట
అశ్వశకటః పుల్లింగ శబ్దాలు త్రిచక్రిక త్రిచక్రిక యంత్ర త్రిచక్రిక స్త్రీలింగ పదాలు భారవాహకం స్కూటర్ యానం బైక్ యానం కార్ యానం లోకయానం ఈ ఐదు నపుంసక లింగ శబ్దాలు. ఆ ఇప్పుడు లింగ భేదం అంటే ఏవి పుల్లింగ శబ్దాలు ఏవి స్త్రీలింగ శబ్దాలు ఏవి నపుంసకలింగ శబ్దాలు అనేది మనకు తెలిసిపోయింది. మీరు అప్పుడు అందరు ఏం చేయాలి అంటే మీ చెవును పట్టుకోవాలి. చెవును పట్టుకున్నారా? ఆ గట్టిగా పట్టుకో. ఇన్ని రోజులు నేను సంస్కృతం చదువుకోనందుకు నేను నా చెవును నేను పట్టుకుంటున్నాను, దానికోసం ఏం కాదు. లేదు సార్, మీరు చెప్పింది కరెక్ట్. కర్ణహ చెప్పండి, చెవును పట్టుకొని కర్ణహ అని చెప్పండి. అది పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా? కర్ణహ అనేది పుల్లింగం. ఆ తర్వాత ముక్కు మీద వేలేయండి అందరు. స్త్రీలింగ నాసిక స్త్రీలింగం. తర్వాత వేలు చూపించండి, వేలు చూపించండి. యు కెన్ షో యువర్ ఫింగర్ అంగులి. అంగులి ఈకారాంత వచ్చేసి తర్వాత కన్ను మీద చేపట్టుకోండి. కన్ను మీద నేత్రం నపుంసకం. కర్ణః ముక్కు చెవులు వేలు తర్వాత కాను వచ్చేసేయాన్ని. ఇప్పుడు లింగ భేదం అనేది వచ్చి కర్ణహ అనేది ఏ లింగంలో ఉంది? ఏ లింగంలో ఉంది? అంగులి ఏ లింగంలో ఉంది? నేత్రం ఏ లింగంలో ఉంది? ఓకే ఉత్తమం. నేను చెప్తాను కొన్ని పదాలు, అవి ఏ లింగంలోనూ చెప్పాలి. పత్రం ఆకాశ పుల్లింగం. వస్త్రం చెప్పిన వెంటనే ఆన్సర్ చెప్తే బాగుంటది అందరూ. ఎవరి ఇష్టం వాళ్ళది, ఇదంతా ఫ్రీ ఎంజాయ్మెంట్ క్లాస్. అంటే క్రాస్ టాక్ అవుతుంది అందుకు మీరు చెప్పిన. సరే తర్వాత పేటికాంగం. ఇంకేమున్నాయండి? దర్వి గరిటె దర్వి ఇక దర్వి అంటే గరిట. గరిట దర్వి గరిట గరిట. దూరదర్శనం దూరవాణి క్షత్రం. క్షత్రం అంటే అంబ్రెల్లా. కటహ కటహ అంటే. ఇప్పుడు వచ్చేసాయి మనకు పుల్లింగం ఏంది స్త్రీలింగం ఏంది నపుంసకలింగం. పుల్లింగం అంటే విసర్గ, స్త్రీలింగం అంటే దీర్ఘము, నపుంసకలింగం అంటే వచ్చేసి నేత్రం నయనం చక్షు చాలా రకాలు. చక్షు అన్నప్పుడు విసర్గ వస్తుందండి. చాలా ఉంటాయి కాబట్టి మనకి పుల్లింగం అనొచ్చు అండి గురుగారు. మీకు జ్ఞానం లేదు కదా, నేనేం చెప్తే అదే.
ఇప్పుడు నేత్రమే చెప్పాను కాబట్టి నేత్రమే స్త్రీ నపుంసకలిగింది. ఎందుకంటున్నాను అంటే ఇక్కడ మనం దృష్టి అనేది ఒకే దగ్గర ఉండాలి. అయ్యో డైలాగ్ ఈయన వేరే డైలాగ్ పెట్టాల్సిందిగా బాహుబలిలో ఇది ఎందుకు పెట్టారు అని మనం అడుగుతామా? అడగం కదా. ఇక్కడ కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఏ పదాలు, ఒక పదానికి కొన్ని వేల అర్థాలు ఉంటాయి, వేల పదాలు, నానా అర్థాలు, ఉత్పత్తి అర్థాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనం సులభమైంది, సరళమైంది, అందరిలో వ్యవహారమైన పదం తీసుకుంటాము. ఈ పద్ధతి అనేది కొన్ని సంవత్సరాలుగా దీని మీద కష్టపడి చాలామంది మహానుభావులు వాళ్ళ జీవితాన్ని వెచ్చించి ఈ పద ఈ యొక్క ఈ పాఠన శైలిని ఇక్కడ ఏర్పాటు చేశారు సంస్కృత భారతిలో. ఆ పద్ధతిలో మనందరం చెప్పుకుంటున్నాము కాబట్టి నేత్రం అనే చెప్తాము, నయనం అనే చెప్తాము, చక్షు అనేది చెప్పము. చక్షు కూడా కరెక్టే, నేత్రం కూడా కరెక్టే, నయనం కూడా కరెక్టే. అంటే మిమ్మల్ని ఉద్దేశించి నేను చెప్పడం లేదు, మామూలుగా జనరల్ గా చెప్తున్నాను అర్థమయ్యేటట్టుగా. అంటే దీంట్లో ఒక పదం ఎందుకు మనం తీసుకున్నాం అంటే దాని వెనకాల ఒక హిస్టరీ, చరిత్ర ఉంటుంది. అంటే ఈ పద్ధతిలో ఈ పదాన్ని వీళ్ళకి చెప్తే అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో మనం చెప్తాం. కాబట్టి ఏ ఒక్క పదం కూడా మనం మన సొంతంగా రచించింది కాదు, ఇక్కడ చాలా శోధించి పరిశోధన చేసి వచ్చిన ప్రతి ఒక్క పదం. కాబట్టి మనం దీన్ని మనం అంగీకరించాలి, దీన్నే మనం అభ్యాసం చేయాలి. దీని తర్వాత సెకండ్ లెవెల్లో మన ఇష్టం వచ్చే పదం చెప్పచ్చు, నేత్రం అనొచ్చు, చక్షు అనొచ్చు, దృష్టి అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు. అలాగేనండి గురుగారు. అసలు కాబట్టి ఇక్కడ అందరూ కూడా దీన్ని గమనించాల్సిన విషయం. కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏదైతే మనం చెప్తున్నామో అదే పదాన్ని మనం ఇక్కడ అంటుంటాము. ఇలా ప్రతిరోజు మనం చెప్తుంటాము, వింటుంటాము, అంటుంటాము. విన్న తర్వాత మళ్ళీ 10 మందికి దీన్ని చర్చ చేస్తాం. తర్వాత కూరగాయల షాప్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమంటాం, భవతః నామకిం, మగవాడు ఉంటే, ఆడవాళ్ళు ఉంటే భవత్యాహ నామకిం అంటాము. అనగానే ఏందయ్యా నువ్వేమంటున్నావు, నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. అంటే నీ పేరు, మమ నామ తిరుమలేశ, నా పేరు చెప్పుకోవాలి, మమ నామ తిరుమలేశ, భవతః నామకిం అని అడగాలి. మరి అట్లా అడిగితేనే అభ్యాసం. మనకు మాట్లాడుకోవడానికి ఒకటి దొరకాలి కదా, మరి మనమే మనం మాట్లాడుకోలేము. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు మన మాట వినరు. కాబట్టి బయట వాళ్ళు కూరగాయల వాడు, తర్వాత ఎవరు బాటా షోరూంలో, ఎక్కడో ఇంకెక్కడో మార్కెట్లో అక్కడ వెళ్ళి మనం అడగాలి. భవతః నామకిం, కతి రూప్యకాని, కియత్ మూల్యం, దూరవాణి అస్తివా, దూరవాణి నాస్తివా, ఇట్లా మనం ప్రయోగం చేయాలి. మనల్ని పిచ్చోళ్ళు అంటారు, అవును నేను సంస్కృత పిచ్చోన్నే, సంస్కృత రాక్షసున్నే, సంస్కృతం ఉన్మత్తున్నే అనుకోవాలి. మనకు పోయేదేముంది, మనకు సంస్కృతం కావాలి, మన సంస్కృత పదాలు కావాలి, సంస్కృతంతో మాట్లాడాలి, నాకు సంస్కృత భాష కావాలి, కాబట్టి దానికోసం నేను ఏదైనా భరిస్తాను అని మనం ముందుకు వెళ్ళాలి. అది ఉంటే ఆ జిజ్ఞాస, ఆ యొక్క సంకల్పం మన లోపల ఉంటే సంస్కృతం మన సొంతం అవుతుంది. ఆహార వ్యవహారేచ చక్కలచ సుఖీభవ. కాబట్టి తినేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు ఎలాంటి సిగ్గు పడకూడదు. కాబట్టి భాష మాట్లాడేటప్పుడు కూడా మనం ఎలాంటి సిగ్గు పడకూడదు. తప్పు అబద్ధం వా సుబద్ధం వా కుంతిపుత్రో వినాయక అనేస్తూ ఉండాలి. తప్పు మాట్లాడితే మనకు ఎలాంటి దోషము రాదు, ఉండదు కూడా. కాబట్టి మనం మాట్లాడుతూ భవతః నామకిం, భవత్యాః నామకిం, ఏషః సః, ఆగచ్చతు, ఉపవిశతు, ఉత్తిష్టతు, ఖాదతు, గచ్చతు, పిబతు, ఖాదతు, ఇలాంటి పదాలన్నీ కూడా మనం అభ్యాసం చేసుకోవాలి. మీకు నేను గ్రూప్లో, మన గ్రూప్లో ఉన్నారా అందరు కూడా? గ్రూప్లో లేని వాళ్ళు మీరు గ్రూప్లో ఉండండి, నేను మీకు ఒక గ్రూప్ సంఖ్య మీకు పంపించాను. దాంట్లో రిజిస్టర్ చేస్తే ఏం రాలేదు సార్, మెసేజ్ ఏం రాలేదు. మెసేజ్ రాకపోతే మళ్ళీ పీడించాలి. ఎవరైతే గ్రూప్లో ఆయన యాడ్ చేయలేదో ఆయనను పీడించాలి. యాడ్ చేసే వరకు మన పని ఏంటంటే, మన జనాలను పీడిస్తేనే మన పనులు అవుతాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ మెసేజ్ పెట్టాలి, ఏమండి నన్ను గ్రూప్లో చేర్చండి, ఏమండి నన్ను గ్రూప్లో చేర్చండి. చేర్చేంత వరకు మనం పీడిస్తూనే ఉండాలి, మన పనులు కావాలి.
చేయమన్నారు అది చేశాను సార్. ఆ చేస్తూనే ఉండాలి. మనకు మన లక్ష్యం ఏంటి, నేను సంస్కృతంలో మాట్లాడాలి కాబట్టి నేను సంస్కృతంలో మాట్లాడడానికి గ్రూప్ లో ఉండాలి. గ్రూప్ లో ఉండాలి అంటే ఎటు వాళ్ళని పీడించాలి కాబట్టి ఎవరైతే గ్రూప్ లో చేర్చలేదో ఆయన పీడించాలి. చెప్పండి ఆ గ్రూప్ పేరు ఏంటి? గ్రూప్ జాన్ 2024 స్పోకెన్ సంస్కృతం అనేది స్పోకెన్ సాంస్క్రిట్ అని ఉన్నది. ఒకటి మామూలు వాట్సాప్ గ్రూప్ చేశాను, ఇంకోటి కమ్యూనిటీ గ్రూప్ చేశాను. కమ్యూనిటీలో అయితే మీ పేరు ఊరు ఏది కనిపించదు, అది నాకు ఒకరికే కనిపిస్తుంది. వాట్సాప్ గ్రూప్లో అయితే అందరు చూస్తారు కాబట్టి మీరు ఎందులో చేరాలనుకున్న అందులో చేరొచ్చు. ఏది కావాలంటే అది మీరు పొందవచ్చు. గ్రూప్ నెంబర్ చెప్తారా సార్? నవ చత్వారి నవ అంటే అర్థం కాదు కదా, తొమ్మిది నాలుగు ఎవరైనా చెప్తారా? సరే నవ చత్వారి నవ ఏకం షడ్ సప్త ఏకం షడ్ అష్ట. సరే మీకు ఎందుకు ఇబ్బంది పెట్టడం, మొదటి రోజే మళ్ళీ పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. 9491869417 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. నామ తిరుమలేశ, నా పేరు తిరుమలేశ. మీ అందరి కోసం నేను సంస్కృత సేవకునిగా ఉన్నాను కాబట్టి ఎలాంటి మీకు సంస్కృతంలో సందేహాలు వచ్చినా నాకు మెసేజ్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను, కోరుతున్నాను. కాబట్టి మీరు కేవలం వాట్సాప్లోనే మెసేజ్ చేయండి, దీని గురించి వాట్సాప్లోనే సంభాషణ ఉంటుంది, ఫోన్ కాల్ చేయకూడదు, ఓన్లీ వాట్సాప్. 9491869417 అంతే. 9491869417 ఈ నెం 9491417 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. రోజు మిమ్మల్ని విసిగిస్తాను నేను, ఎవరైనా విసిగిస్తాను అనుకుంటే దాంట్లోంచి లెఫ్ట్ కావచ్చు, నాకు లీవ్ కావచ్చు, దాన్ని నాకేమి అభ్యంతరం లేదు. అయ్యో నేను లీవ్ అయితే ఏమైనా చేస్తా ఏమైనా అనుకుంటే నేనేం అనుకోను. మీకు ఏమైనా విసుగా అనిపిస్తే ఎక్కువ మెసేజ్లు పంపిస్తే దాంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇది కేవలం సంస్కృతం కోసమే. సంస్కృతం వార్తలే వస్తాయి, సంస్కృతం న్యూసే వస్తుంది, సంస్కృత పాఠాలే వస్తాయి, మిగతా ఏవి రావు. 21 రోజులు మనం ఈ గ్రూప్ లో ఉంటాము లేదంటే వెళ్ళిపోతాము, అది మన ఇష్టం. కానీ తరగతికి మాత్రం రోజు వస్తాం. మన లక్ష్యం సంస్కృతంలో మాట్లాడటం. 21 రోజులు సంస్కృతమే వినాలి, సంస్కృతమే తినాలి, సంస్కృతమే ఆలోచించాలి, సంస్కృతంలోనే కలలు గనాలి, సంస్కృతంలోనే రాయాలి, సంస్కృతంలోనే చదవాలి, సంస్కృతంలోనే మాట్లాడాలి. మన జీవనమే సంస్కృతం. 21 రోజులు ఒక సంస్కృతంలా వ్రతం తీసుకుంటాం. సంస్కృతమే వ్రతము, సంస్కృతంలో వ్రతము, సంస్కృతమే వ్రతము. ఒకసారి పొద్దున ఒకసారి సాయంత్రం కూడా జాయిన్ అవ్వచ్చు, సాయంత్రము రావచ్చును. ఉదయం 5 నుంచి 6:30 వరకు ఉంటుంది, సాయంత్రం 8 నుంచి 9:30 వరకు ఉంటుంది. ఉదయం వీలున్న వాళ్ళు ఉదయం రావచ్చు, సాయంత్రం వీలు ఉన్న సాయంత్రం రావచ్చు. ఉదయం వస్తాను, సాయంత్రం వస్తాను, 2 పూటలా రావచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, ఎలాంటి ఫీజు లేదు, ఎలా అంటే పనిష్మెంట్ లేదు, ఎలాంటి మైనస్ మార్కులు లేవు. ఆనందంగా మీరు సంస్కృతంలో మాట్లాడవచ్చు, ఎలాంటి కష్టము నష్టము బాధ లేకుండా హాయిగా ఆనందంగా సంతోషంగా సంస్కృతంలో మాట్లాడవచ్చు. ఎంత వస్తే ఎవరైనా దీంట్లో జాయిన్ కావచ్చును. కుల మత వర్గ లింగ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు 20 ఏళ్ళ వాళ్ళు 6 ఏళ్ళ వాళ్ళు అందరూ చేరవచ్చు. ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, నా సమయము అనుకూలం చూసుకొని మీకు దానికి సమాధానం చేస్తాను. ఈ రోజు మనం తరగతి గురువు గారు మాకు దీనికి సంబంధించిన నోట్స్ పంపిస్తారా? పంపిస్తాను తప్పకుండా. మీరు గ్రూప్ లో ఉంటే దానికి సంబంధించిన అన్ని విషయాలు గ్రూప్ లో నేను సెండ్ చేస్తాను. ఇప్పుడు జరుగుతున్న ప్రతి విషయం కూడా లైవ్ రికార్డ్ అవుతుంది, కాకపోతే ఇక్కడ వీడియో ఉండదు, కేవలం ఆడియో ఉంటుంది. నా మొహం మీకు కనబడదు, మీ మొహం నాకు కనబడదు, ఎవరి పేర్లు ఎవరికి కనబడదు, కేవలం సంస్కృతమే కనబడుతుంది, సంస్కృతమే వినబడుతుంది, సంస్కృతమే అనబడుతుంది. మన లక్ష్యం
సంస్కృతంలో మాట్లాడడం. జేతు సంస్కృతం, జేతు భారతం, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జేతు సంస్కృతం, జేతు.